నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్, నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సమాజంలో మానవ సంబంధాలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడండి. పౌరులకు కలెక్టర్ దేవసేన సిపి విక్రంజిత్ దుగ్గల్ పిలుపు. అసంతృప్తి సెగలు, నిరసన గలాలు. టీబీజీకెస్ యూనియన్లో కలకలాన్ని రేకెత్తిస్తున్న నూతన కార్యవర్గ ఎంపిక ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. ఘనంగా జరిగిన కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు, ఖనిలో రక్తదాన శిబిరం నిర్వహించిన జాగృతి నాయకులు. హామీలను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన ప్రజలు. సిటీ న్యూస్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ వెల్లడి. వివరాలు. మానవ సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలకు శ్రీ సంతూర్ సేవాలాల్ ఒక ప్రతీక అని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లంబాడి తండాలో నిర్మించిన శ్రీ 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 సంత్ సేవాలాల్ మరియు భవానీమాతల పూజా మందిర్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మందిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సేవాలాల్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఆ సంస్కృతిని నిలబెట్టుకునే విషయంలో ఈ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే లంబాడీలు ఉన్నారో, మీరు వరుస సంఖ్యలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటికి కూడా చక్కటి ఆ భాషని మర్చిపోకుండా ఇందాక వస్తున్నప్పుడు కూడా చక్కటి నృత్యాలు చేస్తున్నారు. ఆ చేతులు ఊపడంలోనే ఎంతో మైమరిచిపోయే విధంగా ఆ చేతులు ఊపుతారు. చిన్న చిన్న పిల్లలకి మనం ఎప్పుడైనా పుట్టిన వెంటనే ఏడుస్తూ ఉంటే ఇలా ఇలా చేసి చూపిస్తూ ఉంటాం చేతిని, వాళ్ళు ఆ చేతినే చూస్తుంటారు. ఆ చిన్న పిల్లల్ని మైమర్పిస్తూనే అలాగే భగవంతుడిని కూడా మైమర్పించే అద్భుతమైన నృత్యం. ఈ సంస్కృతి సంప్రదాయాన్ని ఎల్లప్పుడు మీరు కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మనం ఒక గొప్ప ఒక పూజా మందిర్ ప్రారంభోత్సవం, దానికి అందరూ కూడా గేదర కావడం జరిగింది. మనము ఈరోజు ప్రే చేసినట్లయితే మన సంత్ సేవాలాల్ మహారాజ్కి ఒక ప్రేయర్ లాగా చేసినట్లయితే మన పిల్లలకి ఫ్యూచర్ సంబంధించినటువంటి అన్ని ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టుకోవాలి అనేది చాలా చాలా అవసరం ఉంది. దాంతో మన కమ్యూనిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎడ్యుకేషన్ లేకపోతే చాలా మనకు బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మన కమ్యూనిటీ సంబంధించినటువంటి తాండాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తాండాలకి మొట్టమొదటిగా రోడ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, తర్వాత అన్ని సౌకర్యాలు కావాలి. ఆ ఉంటేనే అక్కడ లోకల్ టీచర్స్ వస్తూ ఉంటారు, లోకల్ డాక్టర్స్ వస్తూ ఉంటారు. అప్పటికి ఈ మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది పూర్తి స్థాయిలో మనం ఇచ్చినట్టు ఉంటుంది. లంబాడీల ఐక్య వేదిక కేంద్ర సలహాదారు రామచంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్పొరేటర్లు రవి నాయక్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎంపిక సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకెస్ యూనియన్లో కలకలాన్ని సృష్టిస్తోంది.
యూనియన్ ప్రారంభానికి పటిష్టతకు కృషి చేసిన వారిని పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వారిని ఇటీవలే చేరిన వారిని అందలం ఎక్కించడం అన్యాయం అనే వాదన పలువురు సీనియర్ల నుండి బలంగా వినిపిస్తోంది. యూనియన్ క్యాడర్లో కొందరిని అసంతృప్తికి అసహనానికి గురిచేస్తున్న ఈ పరిణామ క్రమంతో పాటు నేపథ్యంపై మా కరస్పాండెంట్ పూదర్ కుమార్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్. గత సంవత్సరం అక్టోబర్ 5న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో అత్యధిక ఏరియాలను గెలుచుకొని రెండవసారి సంస్థలో గుర్తింపు యూనియన్గా విజయ డంకాను మ్రోగించింది టీబీజీకేఎస్. 2012లో జరిగిన ఎన్నికలలో మొదటిసారి గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ యూనియన్లో అనతి కాలంలోనే నాయకత్వ విభేదాలు తలెత్తి కెంగర్ల మల్లయ్యకు మిరియాల రాజ్రెడ్డికి మధ్య వర్గ పోరాటాలకు ఆజ్యం పోశాయి. ఒక దశలో నువ్వా నేనా అనే స్థాయికి చేరుకున్న వీరి కలహం అంతిమంగా అంతర్గత ఎన్నికలకు దారితీసింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఎన్నికలను జాతీయ సంఘాలు కూడా అవకాశంగా భావించాయి. కెంగర్ల మల్లయ్యకు చెక్ పెట్టేందుకు మిరియాల రాజ్రెడ్డి వర్గానికి అంతర్గత మద్దతు పలికి రాజ్రెడ్డి వర్గం విజయానికి బాటలు వేశాయి. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా యూనియన్లో వర్గపోరు నివురుగప్పిన నిప్పుల కొనసాగుతూనే వచ్చింది. ఈ పరిణామాల నడుమ యూనియన్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న మిరియాల రాజ్రెడ్డి వర్గం యూనియన్ నిధుల గోల్మాల్ వ్యవహారంలో పోలీసు విచారణను ఎదుర్కోవడం, అంతకుముందు కెంగర్ల మల్లయ్య వర్గంపై కూడా కేసులు నమోదు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. యూనియన్ పరువును, తద్వారా టీఆర్ఎస్ ప్రతిష్టను బజారున పడేసిన ఈ పరంపరతో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యూనియన్ వ్యవహారాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని ఆశించి ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంకట్రావు అనివార్యంగా ఆశాభంగం ఎదురైంది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కాకుండా టీబీజీకేఎస్లో కీలక బాధ్యతలను అప్పగిస్తానని సీఎం కేసీఆర్ చెప్పడంతో చేసేది ఏమీ లేక సీఎం మాటకు సరే అనాల్సి వచ్చింది వెంకట్రావు. ఇలా జరిగినటువంటి వెంకట్రావు ఎంట్రీతో టీబీజీకేఎస్లో రెండుగా ఉన్నటువంటి వర్గాలు ముచ్చటగా మూడుగా మారాయి. నాయకుల్లో ఐక్యత కోసం సింగరేణి ఎన్నికలకు ముందు వెంకట్రావుకు అధ్యక్షునిగా, కెంగర్ల మల్లయ్యకు ప్రధాన కార్యదర్శిగా, ఇక మిరియాల రాజ్రెడ్డికి ఉపాధ్యక్షునిగా అధిష్టానం హోదాలు కల్పించగా, పైకి ఒక్కటిగా కనిపించిన ఈ నాయకులు అంతర్గతంగా వర్గాల వారీగానే వ్యవహారాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులను నమ్ముకుంటే ఎన్నికల్లో కుంపమునగడం ఖాయమని భావించిన అధిష్టానం గత ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులను తెరపైకి తీసుకువచ్చి ప్రచారంలో ప్రాధాన్యతను కల్పించింది. ఓవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రచారం, మరోవైపు సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలతో సింగరేణి ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించింది టీబీజీకేఎస్. ఆ తరువాత యూనియన్ కార్యవర్గం ఎంపిక విషయంలో సర్వేలు, నివేదికలు అంటూ 5 నెలల పాటు కసరత్తులు చేసిన అధిష్టానం ఇటీవలే టీబీజీకేఎస్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. కెంగర్ల మల్లయ్య సహా పలువురు సీనియర్లను ప్రక్కన పెట్టి అధిష్టానం ఖరారు చేసిన ఈ కమిటీ పట్ల కొంతమంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కొందరు పదవులకు, సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తున్నారు.
చెప్తానా, నన్ను అద్దు అంటే నేను ఊకుంటా. మీకు అందరికి దండం పెట్టి చెప్తానా, నేను ఏ కార్మికుడు కూడా ఇక్కడ చిన్న రంగారెడ్డి ఉండి ఆయన రిలేపీలా ఆయన చనిపోతే కూడా తెల్లనక పోతానాక రిలేపి కార్మికులు అందరిని తీసుకుపోయి ఆ కార్యక్రమంతో చేసిన ఏ కార్మికుడు దెబ్బ తగిలినా ఏ కార్మికునికి ఏదైనా అయినా నేను తీసుకుపోయి 5 నిమిషాలు 108 లెక్క పనిచేస్తానా. ఇప్పుడు మోహన్ అనేటోడు ఎవడో తెలియదు, మేము బైక్ ర్యాలీ ఉన్నది వారు ఓటేసి ఇట్లా బైక్ ర్యాలీ పోదామంటే కూడా మనకు డ్యూటీ కానీ ఈయనగా పోయి డ్యూటీ చేసుకుని ఉంటున్నాడు. వానికి ఇప్పుడు ఎవరు ఇచ్చిరో మనకు అర్థం కాదు. కవిత మేడం ఎట్టించిందో మన అధ్యక్షుడు వెంకట్రావు గారు ఎట్టించిండో, మరి రాజిరెడ్డి గారు ఉన్నాడు, మరి పనిచేసినోడు ఎవడో ఇక్కడ కార్మికులను తెలుసుకొని నాకే ఇవ్వని కాదు. ఇక్కడ మల్లయ్య ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, శంకర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఘటనేమన్నా ఉన్నాడు. ఇక్కడ ఎవరికి ఇచ్చినా నేను ఓకే, నాకే ఇవ్వని కాదు అన్న. నేను ఆర్ట్ ప్రాబ్లం వచ్చి నేను ఒక 2 సంవత్సరాలు డ్యూటీ చేయలేదు అన్న, నా గురించి కాదు. నా నేను సంచి కూరగాయలు తెమ్మంటే కూడా నేను 10 రోజుల నుంచి ఏ కార్మికుడు కాకపోతే వచ్చినా నేను ఇక్కడ 1 రేట్లు వాళ్తానా. ఎవరినన్నా లక్ష్మణ్ పని చేయలేదు అని అంటే నేను సిద్ధంగా నేను తప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఇచ్చుడు కరెక్ట్ కాదు అని నేను మనవి. కేసీఆర్ దగ్గర కూడా నేను పోతా, కవిత మేడం కూడా దండం పెట్టి చెప్తా, నేను ఎక్కడరావు గారు కూడా చెప్తా, రాజరెడ్డి గారు కూడా చెప్తా, నేను ఏం తప్పు చేశాను పక్కన పెట్టాట్టు మోహన్కి ఇచ్చినట్టుగా. కమిటీ విషయంలో మరి కేసీఆర్ అవలంబించినటువంటి మరి కమిటీ ఇది కరెక్ట్ కాదని కార్మికులంతా కోరుకుంటారు. మరి ఎవరు పనిచేసిరు అనేది ఇక్కడి నాయకత్వం మరి వెంకట్రావు కానీ మరి రాజరెడ్డి కానీ మరి ఇతర నాయకులకు అందరికి కూడా తెలుసు. మరి తెలిసి కూడా ఇలాంటి నాయకత్వాన్ని ఫిక్స్ సేఫ్టీ కమిటీలో ఎంచుకోవడం అనేది మరి కార్మికులకు అందరికీ విపరీతమైన నష్టం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మేము, మా కార్మిక అన్నలు అందరూ కూడా కోరుకున్నది కొత్త నాయకత్వం వస్తుంది అని, కొత్త నాయకత్వం వస్తుంది అని కోరుకున్నారు. కానీ మరి ఇలాంటి నాయకత్వం వస్తుందని మాత్రం అసలే ఎవరు కూడా కోరుకోలేదు. మరి ఇలాంటి నాయకత్వం ఎన్నుకున్నటువంటి రాజిరెడ్డి గారు కానీ మరి వెంకట్రావు గారు కానీ మరి అలాగే మా గౌరవ అధ్యక్షురాలు కవితక్క గారిని కానీ నేను తెలియజేసినది ఏమనగా, మరి తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కేసీఆర్ గారు వారి అది అమర నిరాహార దీక్ష చేసినప్పుడు మరి కీలక పాత్ర పోషించి మేము ధర్నాలు చేస్తే మరి కేసులలో ఇరికించి మమ్మలను జైల్లో పెట్టిన రోజులున్నాయి. ఇదిలా ఉండగా నూతన కమిటీని ప్రకటించిన 2 రోజులకే కన్నిలోని టీబీజీ కేస్ కేంద్ర కార్యాలయంలో మంటలు చెలరేగడం, కంప్యూటర్ గది సహా మరో గదిలోని కొంత ఫర్నిచర్ దగ్ధం కావడం అలజడి వాతావరణాన్ని నెలకొల్పింది. కోల్బెల్ట్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన అసమ్మతి సెగల మధ్య చోటు చేసుకున్నదేనని యూనియన్ ప్రతినిధులే చెప్పుకొచ్చారు. మరోవైపు యూనియన్లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెంగర్ల మల్లయ్యను యూనియన్కు దూరంగా పెట్టడానికి మెడికల్ బోర్డు వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతుండగా, ప్రజాకార్మిక జీవనంలో ఉన్నవారందరిపై ఆరోపణలు ఉంటాయని, యూనియన్ వ్యవస్థాపక సభ్యుడని కూడా చూడకుండా ఆరోపణల ఆధారంగా కెంగర్ల మల్లయ్యను కమిటీకి దూరంగా చేయడం అన్యాయమేనని వాదన కెంగర్ల అనుచరుల నుండి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో మల్లయ్యకు మద్దతుగా కొందరు, పదవులు ఆశించి భంగపాటుకు గురైన వారు మరికొందరు రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. మొత్తం మీద నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో టీబీజీ కేసులో నెలకొంటున్న అసమ్మతి సెగలపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది, పరిస్థితిని చక్కదిద్దేలా ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది. సింగరేణి సంస్థలో ఎన్నికలు జరగాక 5 నెలలకు ఏర్పాటైన టీబీజీ కేస్ కార్యవర్గం యూనియన్లో అలజడి వాతావరణాన్ని నెలకొల్పుతోంది. నూతనంగా ఏర్పాటైన కార్యవర్గంలో సీనియర్లకు స్థానం కల్పించకపోవడం అన్యాయమంటూ పలువురు బహిరంగంగానే నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా, మరికొంతమంది అసహనంతో రాజీనామాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యూనియన్లో నెలకొన్న ఈ గందరగోళ వాతావరణంపై అంతిమంగా అధిష్టానం ఎలా స్పందిస్తుందనే అంశం ప్రస్తుతం అందరినీ ఆసక్తికి గురిచేస్తోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను మంగళవారం ఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగర మేయర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ కవిత బర్త్డే కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ జాగృతి సంస్థ పరంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పునరుజ్జీవం పోస్తున్న ఎంపీ కవిత ప్రజాప్రతినిధిగా కార్మిక సంఘం నాయకురాలిగా ఎనలేని సేవలను అందిస్తోందని కొనియాడారు. మరి ఆ భగవంతుడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బాగా ధైర్యాన్ని ఇచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యంగా జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడం జరిగింది. ఆమె తప్పకుండా బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కల్వకుంట్ల కవిత గారు చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి ఈ సింగరేణి కోల్పేట ఏరియా నుండి మరి ఘనంగా ఈరోజు ఆమె పుట్టినరోజు పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కవిత గారు పార్లమెంటు సభ్యురాలిగా నిజామాబాద్ను ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్లమెంటేరియన్గా ఆమె చేస్తున్నది. అక్కగారికి దేవుడుకు ఆరోగ్య ఆయురారోగ్యాలు కల్పించి ఇక్కడ మన ఉదారికైన పారిశ్రామిక ప్రాంతంలో కూడా మంచి సంబంధాలు అయ్యి అక్కగారికి సింగరేణి కార్మికుల విషయంలో కానీ బొగ్గు గనుల విషయంలో కానీ అక్కగారు బాగా శ్రమించి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు కానీ ప్రతి కార్యనిర్వహణ అన్నింటి కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కగారికి ధన్యవాదాలు తెలుసు. టీఆర్ఎస్ నగర అధ్యక్షులు డిటి బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సగంటి శంకర్, టీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు స్టాలిన్ గౌడ్, కుంటసాయి, దాసరి సాంబమూర్తి, బద్రిరాజు, గంగరాజు, మోహిత్ సన్ని, త్రిమూర్తి, పెద్దపల్లి సత్యనారాయణ, అడ్డాల రామస్వామి, వినయ్, హరీష్, అచ్చవేణు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డును అందుకున్న భూషణ్, కాంపల్లి సతీష్లను మేయర్ ఈ సందర్భంగా అభినందిస్తూ సన్మానించారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో కూడా ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్రావు, నాయకులు కనకం శాంసన్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎంపీగా కవిత అందిస్తున్న సేవలను కొనియాడారు. బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కవితక్క గారి జన్మదినం ఇలా బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఇలా సింగరేణి బావుల మీద డిపార్ట్మెంట్ల ఎంతో బ్రహ్మాండంగా కార్మికులు ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నారు. వారి జన్మదిన పురస్కరించుకొని వారు ఐరాగ్యతను బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మాకైతే ఏదైతే ఆర్టీవన్ వైస్మెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కవితక్క గారికి, ఈశ్వరన్న గారికి, సోమారావు సత్యనారాయణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ కార్మికులకు అందుబాటులో ఉండి న్యాయపరమైన సమస్యల మీద మేనేజ్మెంట్కు భయపడకుండా కొట్లాడతామని చెప్పేసి ఈ జన్మదిన పురస్కరించుకొని కోరుకుంటాను. అదే బాధ్యతలు తీసుకున్నారు కవితక్క గారు. అప్పటి నుండి కూడా సింగరేణి కార్మిక వర్గం కోసం సింగరేణి డిమాండ్లను చాలా మట్టుకు మేజర్ డిమాండ్లను పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మన కారుణ్య నియామకంకి సంబంధించి కానీ తర్వాత మార్పేర్లు కానీ ఇంకా చాలా చాలా విషయాలు తర్వాత లాభాల వాటను పెంచడం ప్రతి సంవత్సరం కూడా మా కవిత మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక వర్గం తరఫున మేము ఆమె బర్త్డే నిర్వహిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ఐలి శ్రీనివాస్, పెద్దపల్లి సత్యనారాయణ, మాదాసురామూర్తి, సారంగపాణి, పుట్ట రమేష్, రావుల్ అనిల్, గంగాధర్, సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాయన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, జాగృతి రాష్ట్ర నాయకులు కండెం సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై కవిత బర్త్డే కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. మరి రామగుండం పోలీస్ కమిషనరేట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. దానిలో ఒక 100 మందిని ఇస్తామని చెప్పేసి అనుకుంటే ఒక 300 350 మంది 400 యూనిట్లు కూడా మరి ఇచ్చేవారు.
మరి అట్లాంటి పరిస్థితి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ జనసాంద్రత ఉన్న మన ప్రాంతం మనది, మళ్ళీ అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న యువత కానీ మరి ఎంప్లాయీస్ కానీ మరి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడి బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా మరి విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరియు ఇక్కడ ఆపదలో ఉన్నవారికి కూడా మరి చాలామందికి మరి చాలామంది దాతలు ముందుకొచ్చి మరి అందరికీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక టీబీజీకేఎస్ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరాన్ని సుమారుగా 500 మందితోటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. కేవలం తెలంగాణ జాగృతి అనగానే స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుంటుంది. ఫస్ట్ మన బతుకమ్మని తెలంగాణ విశ్వవ్యాప్తంగా బతుకమ్మని విశ్వవ్యాప్తంగా తెలియజేసిన కవితక్కకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకున్నా కూడా మనం ఏ రకంగా చేసినా కూడా మనము దేనికి కూడా సరిదూకమని నేను భావిస్తున్నా. ఇదే మన ఉద్దేశంతో చిన్న కార్యక్రమం. మేము తలసేమియా పిల్లలకి తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాదు ప్రతి నెలలో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మేము మా సంస్థ వైకే ఫౌండేషన్ ద్వారా దాదాపుగా 1700 చిల్లర వాళ్లకు రక్తదానం చేయడం జరిగింది. ఇదే అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అనంతరం పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా తెలంగాణ జాగృతి నియోజకవర్గ నాయకులు నాగండ్ల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తోట హరీష్, సంగ్రామ్ సింగ్ ఠాకూర్, అందే సదానందం, రాజేందర్, రాజేష్, రమేష్, రాజు, సాయికృష్ణ, విశ్వవాణి, సృజన్, వేణు, ప్రతాప్, శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో కోలేటి దామోదర్ యువసేన ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు జన్మదిన కేక్ను కట్ చేసి పిల్లలకు మిఠాయిలను పంచారు. అలాగే కల్వకుంట్ల కవిత గారు ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారు, అలాగే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి చైతన్యవంతం చేయడం జరిగింది. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ, అలాగే కవితక్క గారు మున్ముందు రాజకీయాలలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ తెలంగాణ కోలేటి దామోదర యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఎస్ భరత్, బుర్ర సుధీర్, నరేష్, పూసాల చరణ్, నరేందర్, ఆశిష్ గౌడ్, సాయి, అబిద్, అరుణ్, హరీష్, యూసుఫ్, శ్రావణ్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దగాపడ్డ సింగరేణి కార్మికులకు భరోసాగా నిలిచింది ఎంపీ కవితేనని పలువురు టీబీజీకేఎస్ నాయకులు కొనియాడారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఆర్జీవన్ పరిధిలోని ఆయా గనులపై ఆ సంఘం నాయకులు వైభవంగా జరిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్, ఫైవింగ్ లైన్ పిట్ సెక్రటరీ మండ రమేష్ మాట్లాడుతూ, అనేక రోజుల నుండి పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కవిత చేసిన కృషి అభినందనీయమని వారు తెలిపారు. ఆవేశాలకు పోకుండా కార్మికులు ఏదైతే ఆశిస్తున్నారో ఆ హక్కులన్నీ అమలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గమనించాలని వారు కోరారు. హక్కులు మనం సాధించుకున్నాం. అందులో టీబీజీకేఎస్ పాత్ర ఎంతో గణనీయం. తెలంగాణ సాధనకు ముందు ఏవైతే విషయాలు మనం చెప్పినామో, మరి ఏవైతే సాధించుకున్నామని చెప్తున్నామో వాటిని అన్నింటినీ కూడా ఒకటొకటిగా సాధించుకుంటూ వస్తున్నాం. ఏదో చిన్న మనస్పర్ధ తప్ప మరి ఇప్పుడు కూడా కార్మికులకు అడగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. ముందు కూడా ఇదే విధంగా ఎత్తాము. మరి మీకు తెలుసు మరి ఏం సాధించింది టీబీజీకేఎస్ అంటే మీకు ఒక పుస్తకం కూడా సరిపోదు. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఈ రోజు నూతనంగా ఎంతో మంది మరి నాయకులు యువ నాయకులు మనకు ముందుకు వచ్చినారు. వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తితో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దీనికి అన్నిటి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పుడు కూడా కార్మికులు అందరూ ఉంటుంది. మరి మీరు కూడా కార్మికులు అందరూ కూడా మరి నూతనంగా మనకి కూడా ఎంతో మంది కూడా మరి ఎన్నుకున్నారు. ఎన్నో పోస్టులు వచ్చినాయి. మరి ఒక ఉద్యమ స్ఫూర్తితోని కార్మికుల
ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సాధన కొరకు మరి పుట్టినటువంటి టీబీజీకేఎస్ యూనియన్ మరి అంచెలంచెలుగా మరి ఎదిగి ఈరోజు పూర్తిగా 11 డివిజన్లకు గాను 9 డివిజన్లలో మరి కార్మికుల మన్ననలు పొంది మరి కార్మికుల హృదయాలను దోచుకొని మరి గుర్తింపు సంఘంగా ఈరోజు మీ ముందు నిలబడ్డందుకు మీరు నిలబెట్టినందుకు మరి అందరికీ పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి పూర్తిగా నెరవేరుస్తూ మరి చివరిగా మరి కారుణ్య నియామకాలపైన కూడా వారు మరి జీవో విడుదల చేయడం జరిగింది. మరి దాని మీద ఇంకా క్లుప్తంగా ఈ వారం రోజులలో కూడా మరొక మరి జీవో రావడానికి ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా మరి ఈ విషయం గమనించాలి. ఈ కార్యక్రమాల్లో గండ్ర దామోదర్రావు, దేవ వెంకటేశం, అనిల్, దాసరి మొగిలి, వంగ లక్ష్మయ్య, మ్యాజిక్ హరి, సంతోష్ వంశీ, అపాల కృష్ణమూర్తి అంతయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, ఏ పాపారావు రామచందర్, పోల్దాస్ నారాయణ, లక్ష్మయ్య, కె రామదాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీడికే 7 ఏలిపి గనిలో కూడా ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు కేక్ను కట్ చేసి కార్మికులకు స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ప్యారమియ్య, శ్రీనివాసరెడ్డి, అమ్మిరెడ్డి, సరోత్తమరెడ్డి, అంజయ్య, లింగయ్య, ఆనందం, రామరెడ్డి, శంకర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. హామీలను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ అన్నారు. అయితే ప్రజల కష్టాలను కడతీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన సిటీ న్యూస్లో వెల్లడించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ తాజా పరిస్థితులపై మనతోటి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే కార్మిక లీడర్ జనక్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలో చెలరేగుతున్న అలజడి నేపథ్యంపై మీరేమంటున్నారు? ఇప్పటిదాకా 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతమవుతుంది. ఇటీవల జరిగినటువంటి బస్సు యాత్రతోనే బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం లేచింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, ఎవరైతే కేసీఆర్ గారు రకరకాల వాగ్దానాలు చేశారు, సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నాను, ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్లు కట్టలేదు, KG 2 PG ఇవ్వలేదు. ఇన్ని రకాల వాగ్దానాలు భంగం చేసి దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా కనీసం పరామర్శించిన పాపాన పోలే. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో రైతులకు 72,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మాఫ్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇవాళ కేసీఆర్కి చర్మగీతం పట్టి కాంగ్రెస్ని బలోపేతం చేయడం కోసం రేపు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ జాతీయ పార్టీ రాజకీయ పార్టీ చేయలేని విధంగా దేశానికి దశ దిశ నిర్దేశించేందుకు దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో అటువైపు అడుగులు వేస్తున్నాను కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఆయన అన్న మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేక ఇవాళ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం, ఇవాళ ఉన్న పరిస్థితుల లోపల ప్రజల మనసు మార్చడం కోసం ఆయన ఏదో ఫ్రంట్ పెడతానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అయ్యా, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ దేశంలో ఏం చేయగలుగుతారు మీరు? నిన్న మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో సపోర్ట్ చేశారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో సపోర్ట్ చేశారు, నోట్ల రద్దు విషయంలో సపోర్ట్ చేశారు, GST విషయంలో సపోర్ట్ చేశారు, నిన్నటిదాకా సపోర్ట్ చేసి ఇవాళ బ్రహ్మాండంగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటిదాకా రైతులకు ఏం చేయకపోతే మీరు ఎందుకు అడగలేదు? మీరు ఇవన్నీ సపోర్ట్ చేసినప్పుడు మా రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తారని ఎందుకు అడగలేదు? మీరు 40,000 కోట్ల నిధులు అడిగితే 400 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాడు మాట్లాడలేదు మీరు. ఇవాళ మీరు థర్డ్ ఫ్రంట్ తీసుకొస్తారు, మీరు మోడీని వ్యతిరేకిస్తారు,
ఈ విషయంలో ఒకటి అనుమానం ఉంది. ఆయన మీద సహారా ఇండియాకి సంబంధించినటువంటి 11 లక్షల మంది కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ మోసం జరిగిపోయింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. దానికి భయపడి భవిష్యత్తులో ఏమైందో అనే భయంతో ఇటువంటి మాటలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ వల్ల కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక ఈరోజు అసెంబ్లీలో కొంత రౌడీజం లాగా వివరించారని అధికార పార్టీ విమర్శిస్తున్న ఖండిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? నిజంగా టీఆర్ఎస్ కనుక ప్రజల్లో ప్రాబల్యం పెరిగితే వేరే పార్టీల మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆయన పార్టీలో చేర్చుకున్నారు, వాళ్ళని మొదలు రాజీనామా చేయించి బయరక్షణలో గెలిస్తే ప్రభంజనం ఉందా, ప్రజాబలం ఉందా, పెరిగిందా అని ముఖ్యమంత్రి తెలుస్తుంది. అవన్నీ చేయకుండా చేత కాకుండా ఎవరైతే పార్టీలు మానేవారికి మంత్రులు ఇచ్చి రాజీనామా చేయకుండా ప్రజాస్వామ్యానికి విఘాత కలిపి ఆయన ప్రజల్లో పలుకుబెడుతుంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇంకోటిసారి ఇప్పుడు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కన్ను పగిలేంత దాడి చేయడానికి మీరు సమర్థించుకుంటారు? దాని విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పాడు, ఆ మైక్ అనేది లేచి ఆయన కన్ను మీద పడదని చెప్పాడు. ఏది ఏమైనా అటువంటి చర్య అయితే మంచిది కాదు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అర్థం చేసుకుంటుంది? ఇవాళ మారుతున్న పరిస్థితుల లోపల ప్రతి వాడు ఏ సెక్టర్ కూడా మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ రైతులు కానీ ఏ ఒక్క కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద సంతృప్తి లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రజల్ని దృష్టి మరల్చాలనేటువంటి డ్రామాలు చేస్తాడు. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన సీట్లు మాకే వస్తుందని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సార్ అధికారం మాదే అని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా తెలంగాణలో జెండా ఎగరేస్తామనే ఖాయంగా చెప్తున్న నేపథ్యంలో మీరేమంటారు? బీజేపీ తెలంగాణలో వచ్చే ప్రసక్తే లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో చిత్తుగా ఓడిపోయిన సంఘటన మీకు తెలుసు. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్లో నిన్న కాక మొన్న 2 లోక్సభ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 1 అసెంబ్లీ సీట్ కాంగ్రెస్కి వచ్చినాయి. కాబట్టి తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశమే లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం? ఇవాళ ఉన్న పరిణామాల్లో ఎవరైతే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారో, ఎవరైతే ఈ దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ ప్రాణతర్పణ చేశారో, సమగ్రత సమైక్యత కోసం రాజీవ్ గాంధీ తన జీవితాన్ని బలిదానం చేశారు, అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తప్పకుండా పట్టం కడతారు. కేసీఆర్ అంత చేయించుకున్న నివేదికల వల్ల ఆయన ఒకటే చెప్తున్నారు, 106 నుండి 116 సీట్లు టీఆర్ఎస్ అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా జెండా ఎగురుస్తుంది? 106 102 అన్నమాట కేసీఆర్ నిజమైతే ఆ 27 మందితో గెలిచండి. 27 మందికి వెళ్తే అయిపోయినట్టే కదా, మేము నమ్ముతాం 106 కాదు 119 వస్తాయని నమ్ముతాం. నీకు నిజంగా 106కి వెళ్తే నీ 27 ఎందుకు రాజీనామా చేయలే, వాళ్ళ బయలక్షణ పెట్టి నీ హీరోస్ ఎందుకు చూపించుకోవట్లే? బస్సు యాత్రల వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది. ఇవాళ బస్సు యాత్ర పోయినప్పుడు కేసీఆర్ వైఫల్యాలు భవిష్యత్తులో మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏమేమి చేస్తావు ఖచ్చితమైన వాగ్దానాలు చేశారు, ప్రజలు మా వాగ్దానాలు నమ్ముతారు. రేపు పొద్దున 2019 కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అంటే మీ పరంగా జనక్ ప్రసాద్ పరంగా ఒక కార్మిక లీడర్ నుండి మళ్ళీ రాజకీయాల వైపు కొంత తిరుగుతున్నట్టు కనబడుతుందిగా, మీ నేపథ్యం ఏంటి? నేను మొదలు రాజకీయంలో ఉన్నాను. నేను గతంలో కాగనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 3000 ఓట్లతో ఓడిపోయాను. ఇవాళ అధిష్టాన వర్గం ఆలోచిస్తే రామగుండం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా, ఈ నియోజకవర్గం భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి వనరులు రామగుండం నగరానికి ఉన్నాయి. మొదటిది, 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉంది. రోజుకి 100,000 టన్నుల బొగ్గు వచ్చేటువంటి సమర్థత గోదావరి కనుక ఉంది. ఇక్కడ సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని కలిపేటువంటి రైలు మార్గం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుట్టల్లో లైమ్ స్టోన్ ఉంది, మినీ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ రహదారి ఉంది, నేషనల్ హైవే రోడ్ నెంబర్ 16 ఉంది, 2600 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీ ఉంది, 10 కిలోమీటర్ల దూరాన 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎస్టీపీపీ ఉంది. ఇన్ని రకాల వనరులు భారతదేశంలో ఏ నగరానికి లేవు. ఇన్ని వనరుల్ని ఈ రామగుండాన్ని అభివృద్ధి చేసి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ కార్మికులు కానీ బిజినెస్ పీపుల్ కానీ నిరుద్యోగ యువకులు కానీ వాళ్ళకి మేలు చేసే అవకాశం ఉంది. జనప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న మాదిరి ఇప్పటికే రామగుండంలో అంటే కాంగ్రెస్ అనే కాదు అన్ని పార్టీలలో స్థానికత అంశంపై రగులుతున్న నేపథ్యంలో మీరు ఇడికెళ్ళి పోటీ చేస్తా అంటే కరెక్ట్? స్థానికత నిర్వచనం పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆ 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో పోటీ చేసిన స్థానికత అయింది. ఆయన గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరు స్థానికులు కారు. చివరే చెప్పండి, మీ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాల్సి? మా పార్టీ కార్యకర్తలు ఒకటే మాట చెప్తున్నాం, రానున్న ఎన్నికల్లో సింగరేణి కాంగ్రెస్ భవిష్యత్తు దృష్ట్యా, ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య పరిష్కారం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే తప్పకుండా నిరుద్యోగులకి, కార్మికులకి, రైతులకి, మహిళలకి మేలు జరుగుతుందని భావిస్తున్నా. సో మొత్తంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ ప్రభుత్వానికి ఈసారి ఖచ్చితంగా ప్రజలు చెమరగీతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ జనక్ప్రసాద్ చెప్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విజయ అపజయాలు ఏ రకంగా ఉంటాయో వేచి చూద్దాం. కెమెరామెన్ త్రిపేడితో సత్యం సుజిత్ న్యూస్ గుదవర్కండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.